దేశానికి వెనుముక రైతంటారు రైతుకి వెనుముక ఆవు ఒక ఆవుతో 30 ఎకరాల ప్రకృతి వ్యవసాయాన్ని చేయచట ఆవు పాలు ఎంతో స్వచ్ఛమైనవి అంటారు ఆవు పాలతో నెయ్యిని ఎలా తయారు చేస్తారు అసలు నెయ్యిలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎన్ని లీటర్ల పాలతో నెయ్యిని తయారు చేయొచ్చు ఈ మధ్య ప్రాశస్త్యం కలిగిన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని ఎంతో ప్రచారం జరుగుతుంది అసలు స్వచ్ఛమైన నెయ్యిని ఎలా గుర్తించాలి మార్కెట్ లో స్వచ్ఛమైన నెయ్యి లభిస్తుందా ఇటువంటి అనేక వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం మనం కీసరగుట్ట దగ్గర ఉన్న జమీలాపేట విలేజ్ లో జైపాల్ రెడ్డి గారి గో నిలయం దగ్గర ఉన్నాం సో ఇక్కడ మనము స్వచ్ఛమైన నెయ్యి తయారీ విధానం ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేయబోతున్నాం సో ఫస్ట్ జైపాల్ రెడ్డి గారు ఏం చేయాలంటారు ఫస్ట్ మనం పాలు తీద్దామండి పాలు తీసిన తర్వాత పాలు వేడి చేసి తర్వాత పెరుగు పెరుగును చిలికి వెన్న వెన్నను కాగబెట్టి నెయ్యి ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి ఎంత టైం పడుతుంది మొత్తం 2 గంటల పైన పడుతుందండి 2 గంటల పైన సో మీరు ఇక్కడ ఆల్రెడీ నెయ్యి కాస్తూ ఉంటారు కదా ఎప్పుడెప్పుడు కాస్తారండి ఉదయమేమో వెన్న తీస్తాము సాయంత్రము నెయ్యి కాస్తాము ఎక్కువ శాతం పౌర్ణమి రోజు ఎక్కువ మొత్తంలో నెయ్యి చేస్తాము ప్రతిరోజు నెయ్యి అనేది మామూలు సహజంగానే చేస్తుంటాం మనం ఉదయం పాలు మార్కెట్కి వెళ్ళిపోతాయి కదా మనము అంటే మన మిత్రులందరికీ ఉదయం పాలు ఇచ్చేసి సాయంత్రం పాలను సాయంత్రమే వేడి చేసి ఆ సాయంత్రం రాత్రి టైంలో దానిలో పెరిగేసి తోడేస్తాం కదా పొద్దుటికి మనకు పెరుగు అవుతుంది సో ఆ పెరుగును చిలికి వెన్న చేస్తాము ఆ వెన్నని వేడి చేసి నెయ్యి చేస్తాం ఆ వెన్నని సాయంత్రం టైంలో వెన్నని వేడి చేస్తాం ఉదయం టైంలో మాత్రం బ్రహ్మముహూర్తంలో వెన్న తీస్తాం ఈ టైమింగ్లోనే చేస్తే మంచిది అంటారు ఆరోగ్యానికి కూడా ఇప్పుడు పెరుగుని చిలకడం అనేది ఉదయం సమయంలోనే తీయాలి అంటే ఉదయం 4:30-5 గంటలు ఆ సమయంలోనే వెన్న చిలకాలి ఓకే సో ఎన్ని లీటర్ల పాలకి ఎంత నెయ్యి వస్తుంది అండ్ రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి నాకు సందేహాలు ఉన్నాయి అవన్నీ తీర్చాలి మీరు ఇప్పుడు సో ప్రస్తుతం మనం ఇప్పుడు పాలు పితకడానికి వెళ్దామా అంతే కదా ఫస్ట్ అదే చేయాలి కదా ఇక్కడ గోనీలియంలో పాలు పితకబోతున్నాం అండ్ యునో ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మా ఆడియన్స్ కోసం పంచుకోబోతున్నాం సో చలోండి స్టార్ట్ చేసేద్దాం జైపాల్ రెడ్డి గారు ఇంతకీ శ్యామ్ శ్యామ్ అని పిలుస్తున్నారు మీ సతీమణిని మాకు పరిచయం చేయలే మా శ్రీమతి పేరు శ్యామలా అండి శ్యామలా గారు నమస్తే అండి నమస్తే అండి అసలు బాగా చక్కగా మీరిద్దరూ ఒకరికొకరికి తోడుగా హెల్ప్ చేస్తూ ఉంటారా అండి బాగా సహాయం చేస్తారు ఆమె లేకుండా గోష అంటే ఆ గోనీలేం లేదు మేము లేము కదా వాళ్ళ సహకారంతో నడుస్తుంది ఓకే మరి ఇప్పుడు మనం పాలు అయితే వచ్చినట్టున్నాయి ఎన్ని లీటర్స్ పాలు అండి ఇవి 30 లీటర్లు అండి 30 లీటర్ల పాలు ఉన్నాయి ఇప్పుడు 30 లీటర్లకి అసలు ఎంత నెయ్యి వస్తుందో ఏంటో చూద్దాం మరి ఎంత నెయ్యి వస్తుంది మీకు 20-30 లీటర్ల మధ్యలో అంటే 25-30 లీటర్లకి ఒక కిలో నెయ్యి వస్తుంది ఒక కిలో నెయ్యి వస్తుందా మరి మార్కెట్లో ఏంటి మాకు అంత చక్కగా మాకు కన్వీనియంట్ రేట్స్ లో నెయ్యి దొరుకుతుంది అంటే మనం ఏ రేట్లో అడితే వాళ్ళు ఆ రేట్లో తయారు చేసి ఇస్తారు అంటే నెయ్యి కాదు అది ఏవో క్రీమ్స్ అన్ని కలిపి ఇచ్చేస్తారు అంతే స్వచ్ఛమైన నెయ్యి అంత తక్కువ ధరకు ఎవ్వరు ఇవ్వలేరు అంటే పాలనే మనం 120 రూపాయలకు లీటర్ పాలు అమ్ముతున్నాము 30 లీటర్ల పాలు అన్నప్పుడు మనకు 3,600 రూపాయలు పాలకే అవుతుంది మరి పాలు వేడి చేయాలి పెరుగు చేయాలి పెరుగుని చిలకాలి వెన్న తీయాలి మళ్ళీ వెన్నను గాయాలి ఇంత సమయంలో మనకు అంత తక్కువకి ఎలా వస్తుంది ఇంత సమయం అన్నారంటే ఈ ప్రొసీజర్ అంతా ఇప్పుడు మనం కలిసి చేయబోతున్నామా అవును అంతే అయిపోయా మరి ఇంత కష్టం ఉందండి కష్టమనే అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ ప్రొసీజర్ అంతా చూడండి పెద్ద బాండి తెచ్చారు అవును పెద్ద పాత్ర అంటే మనం ఎక్కడ అల్యూమినియం ప్లాస్టిక్లను వాడము అంటే వీలైనంత వరకు ఎక్కువగా పాలు కాబెట్టడానికి స్టీలు ఇత్తడిలో మనము నెయ్యి అంటే వెన్నను గాయడానికి ఇత్తడి వాడతాం ప్రతి విషయం చాలా దగ్గరుండి డీటెయిల్ గా అంటే చాలా జాగ్రత్తగా చేయాలనుకుంటారు కదా నెయ్యి అనేది చాలా ముఖ్యం కదా చాలా సంవత్సరాలు నిల్వ ఉండేది మళ్ళీ ఔషధాలకు ఎక్కువ వాడతారు ఇప్పుడు పాలు కాగబెట్టి పెడదాం మనం ఒకసారి సో ఇలా మనం ఎన్ని లీటర్స్ ఉంటుందండి ఇది ఎన్ని లీటర్స్ ఇందులో 40 లీటర్ల వరకు వస్తుంది ఓకే 40 లీటర్స్ వరకు వస్తుంది మొత్తం ఇలా రెడీ చేశారు ఇక్కడ ముగ్గులు కూడా వేశారు చక్కగా పండగ వాతావరణం కనిపిస్తుంది మాకు సో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవంట నీళ్లు డ్రాప్ ఒక్క చుక్క కూడా లేదు నెయ్యి కోసమనే కాదు టిపర్స్ ఒక చుక్క నీళ్లు కూడా వేయమని
కొంచెమైనా నీళ్ళు కలపాలంటారంట కదా. అంటే మనము సొంతంగా పాలు ఇంట్లో బాగబెట్టుకున్నప్పుడు అది కలుపుకుంటే మన ఇష్టం, కానీ మేము అంటే పాలు తీసుకునే వాళ్ళకి కూడా ఎవరికి కూడా నీళ్ళు కలిపి ఇవ్వము, నెయ్యి కూడా నీళ్ళు కలుపుము. మేము ప్యాకెట్ పాలు తీసుకున్నప్పుడు కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది అండి లాస్ట్లో, అది వేరు కదా, అది పాలు కాదు. పాలు కాదని ఆల్రెడీ బల్లకు ఉద్దినట్టు చెప్పారు, ఇంకా పాలే. దాని గురించి పాలు అనుకోండి, అసలు ప్యాకెట్ పాలు అనుకోదు ఇంకా. నేను అన్ని జెర్సీ, అవి జెర్సీ పాలు వస్తాయి ఎక్కువ శాతం. ఓకే, ఎందుకంటే అన్ని వందల లీటర్లు ఎక్కడి నుంచి వస్తాయి, దాదాపు 1500 ఇళ్ళు ఉన్నాయి, ఎవరికి దేశీ ఆవులే లేవు. మరి ఇప్పుడు ఈ పాలు కాగడానికి ఎంత టైం పడుతుంది? గంట పైన పడుతుంది. ఎంత టైం తీసుకున్నా కూడా ఈరోజు మొత్తం ఈ ప్రొసీజర్ దగ్గరుండి మీకు చూపించాలని ఫిక్స్ అయిపోయాం మేము. బికాజ్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్, యాక్చువల్లీ చాలా టైం తీసుకుంటుంది కదా ఈ మొత్తం ప్రొసీజర్. నెయ్యి కావాలంటే ఇట్లనే అవుతుంది. లేదు మనకు వేరేగా చేసేది ఎట్లుంటుంది అంటే పాలని క్రీమ్ తీస్తారు, అంటే పాల నుంచి క్రీమ్ వేరు చేసి ఆ క్రీమ్ని వేడి చేస్తారు, అది నెయ్యి అని అమ్ముతున్నారు. ఇప్పుడు బయట మార్కెట్లో దొరికేది అంతా అదే. పాల నుంచి క్రీమ్ తీసి నెయ్యి చేయడం అంటే అది అసలు అది నెయ్యే కాదు కదా విషయం. అది ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అది తినొద్దు, చెడు కొలెస్ట్రాల్ తీసుకొచ్చేది అదే అనమాట. మన దేశీయ ఆవు పాలతో చేసిన నెయ్యి ఏంటంటే మనలో చెడు కొలెస్ట్రాల్ని తీసివేస్తుంది, అంటే బర్న్ కాల్చేస్తుంది అనమాట లోపల ఉన్న చెడుని మొత్తం. జైపాల్ రెడ్డి గారు నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన నెయ్యిని ఎలా గుర్తించాలంటారు? వీటిని గుర్తించడం ఇప్పుడు మీరు చెప్పేస్తున్నారు ఈజీగా, ప్యాకెట్ పాలు పాలు కాదని మాకు ఎట్లా అసలు మీరు చెప్పేదాకా కూడా నాకు అంత ఐడియా లేదు కదా. మనం ఒకటే అండి, ఇప్పుడు ఆవులు లేవు గేదెలు లేవు, పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదొకటి. అన్ని జెర్సీ ఫామ్లే ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే పాలు ఇప్పుడు ఒక లీటర్ కనీసం 170 రూపాయలకు అమ్మితే అది గిట్టుబాటు అవుతుంది. కానీ ఇప్పుడు జెర్సీలు ఏంటంటే ఒక ఆవు 30 లీటర్లు అట్లా ఇస్తుంది. జెర్సీ ఆవులు అన్నీ కేంద్రానికి వెళ్ళిపోతాయి, అక్కడ నుంచి ప్రాసెస్ చేస్తారు, ఎందుకంటే ఈరోజు వెళ్ళిన పాలు మీకు రేపు మరుసటి రోజు వస్తాయి. అంటే అంత ప్రాసెస్ చేయడానికి ప్యాకింగ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. కొన్ని రకాల కెమికల్స్ ఇస్తారు, ఆ కెమికల్స్ వేస్తే పాలు పాడు కావు. ఓకే, అవి మీకు వస్తాయి అనమాట పాలు, ఆ ప్యాకెట్ పాలు పిల్లలకి ఇస్తే ఇంకా అదే కదా. ఇప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే దానివల్లనే ఉబ్బకాయము అతి బరువు అన్నీ ఇంకా అన్ని రోగాలు వచ్చేది దానివల్లనే. నిజమైన పాలు తాగితే ఎటువంటి సమస్యలు రావు. సో మరి ఇప్పుడు మంట పెడదాము. మరి నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది, గ్యాస్ మీద పెట్టి చేయొచ్చా, ఇలాగే పొయ్యి కట్టెల మీద పెట్టి చేయాలా? వాతావరణం అనుకూలంగా ఉంటే కట్టెల పొయ్యి మీద చేస్తాము, లేదు వర్షాలు వస్తున్నాయి ఇబ్బంది ఉన్నప్పుడు గ్యాస్ వాడతాం. ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద కదా మన ఫామ్, ఇక్కడ సహజంగా ఎండిపోయిన చెట్లే ఉంటాయి ఎక్కువ శాతం, అవి అంటే ఎండిపోయి ఇరిగిపోయిన వాటిని తీసుకొచ్చి చేస్తాం. సో మోస్ట్లీ ఇలా పెడితే బెస్ట్ అంటున్నారు. అవును, కట్టెల పొయ్యి మీద వేయడం చాలా మంచిది. చిక్కటి పాలు ఉంటే ఇలా ఉంటుంది, అసలు ఇది ఒక సైన్ నేను గుర్తించాను. అంటే ఆవు పాలు పలచగా ఉంటాయి కాబట్టి ఈ మాత్రం మనం దాంట్లో ఎటువంటి నీళ్ళు వేయలేదు కదా, కాగుతున్నప్పుడు గరిట పెట్టగానే అసలు వెన్న వెన్నగా కనిపిస్తుంది. ఇంకా ఇది మొత్తం అయ్యాక ఎలా ఉంటుందో అనుకుంటున్నాను నేను, చాలా బాగుంటుందేమో కదా. అయితే పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఏమి ఉండవా? ఇట్లాగా మనం తాజా పాలు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తిరగవు. ఎప్పుడైతే మనం ఆవు పాలు వేడి అని అపోహలు కలుగు, చాలా మంది అపోహలు ఉన్నాయి ఆవులు కూడా చెప్తారు వేడి ఆవు పాలు, అసలు ఆవు పాలు వేడి కాదు, ఒక ఏజ్ గ్రూపే తాగాలి అని అంటూ అలా ఏముండదు. చిన్న పిల్లలు మా అబ్బాయి పుట్టినప్పుడు 20 రోజుల పిల్లడికి ఆవు పాలు తాగేయమన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్, అప్పుడు ఆవు పాలు తాగిపించినాం. మరి ఇప్పుడు చూసారు కదా మీరు 4 సంవత్సరాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఆవు పాలు అరుగుతాయి తొందరగా, దాన్ని ఎందుకో దూరం చేసిరో తెలియదు, కానీ దూరం చేసారు కావాలని. మనకు ఆవును దూరం చేసి ఏదైనా మనము ఫ్యాట్ తక్కువనే తీసుకుంటారు. నూనె విషయంలో ఒక్కదానికే నూనె ఎప్పుడు చిక్కగా ఉండాలి, పాలు ఎప్పుడు పలచగా ఉండాలి, ఇది నానుడి అనమాట ఇప్పటి నుంచో పరంపర వస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు పాలలో ఎక్కువ చిక్కదనం కావాలనుకుంటున్నారు, అది మంచి పద్ధతి కాదు, పాలు ఎప్పుడు పలచగానే ఉండాలి. సో ఇంకా కలుపుతూనే ఉన్నాం కదా, ఎంత టైం ఇంకా ఎంత అంటే ఇంకా గంట పైన పడుతుందండి. సో మనం ఇది చల్లారిన తర్వాత పెరుగు చేయాలి కదా, పెరుగుని చిలిక ఎట్లా అని చూపించడానికి మేము నిన్న రాత్రి కాగబెట్టిన పాలు ఉన్నాయి, అంటే పెరుగు చేసిన వాళ్ళకి పెరుగు సిద్ధంగా ఉంది, దాన్ని చిలికి ఎట్లా వెన్న చేస్తారని చూపిస్తాను. పెరుగు మీరు ఆల్రెడీ చెప్పారు కదా రెడీగా ఉందని, దీంట్లో వాటర్ కలపాలా అండి? కలపాలండి. ఇప్పుడు ఇది 20 లీటర్ల పెరుగు అండి, దీనికి 3 రెట్ల నీళ్ళు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం వాటర్ కలిపి మీకు అవును ఫస్ట్ చిలకాలి కదా, దీన్ని చిలకాలి ఫస్ట్, పెరుగుని మామూలుగా చిలకాలి, తర్వాత నీళ్ళు వేసుకొని చిలకాలి. ఓకే, అలా చిలుకుతూ పోవాలి. అవును, ఎన్నిసార్లు ఒక్కసారి ఒక్కసారి పెరుగుని చిలికేస్తే అది
దాంట్లో గడ్డలు ఉంటది కదా అంటే లావ్ అవన్నీ అయిపోయి ప్లేన్ గా అవుతుంది ఆ తర్వాత నీళ్ళేసి మళ్ళీ చిలికితే వెన్న పైకి వస్తుంది సో ఇప్పుడు మనం 1:3 రేషియోలో వాటర్ కలపాలన్నమాట తర్వాత వెన్న అనేది మనకు వస్తుంది చిలికిన తర్వాత సో ఒకసారి ఆ ప్రొసీజర్ కూడా మనం చూద్దాం రండి ఎన్ని లీటర్స్ పడుతుంది ఇది ఇది 60 లీటర్లు వస్తుంది 60 లీటర్స్ అయితే మా కొంత మొత్తంలో కావాలనుకున్నప్పుడు మనము చేసుకోవచ్చు అంటే కొంత వరకు చేయొచ్చు మాన్యువల్ గా కానీ ఎక్కువ మొత్తంలో చేయాలన్నప్పుడు ఇన్ని ఆవులు ఉన్నాయి ఎక్కువ మొత్తంలో మనం వేయాలన్నప్పుడు ఇది ఏంటంటే రెండు వైపుల తిరుగుతుంది మనకు అంటే ఒకసారి మనం తిప్పేదంటే ఒకసారికి అంటే ఎడమ వైపు కుడి వైపు తిప్పుతారు కదా సేమ్ ఆ మిషన్ కూడా అట్లనే తిరుగుతుంది చూడండి మీరు రెండు ఉంటాయి దీంట్లో అవును ఆ రెండు తిరగడం వల్ల మనకు వెన్న అనేది పైకి వస్తూ ఉంటుంది ఓకే అంటే దీనికి మనం కోట్ వేసుకుంటాము జనరల్గా పైన పడకుండా మళ్ళీ మాన్యువల్గా అంటే కొంతవరకే లిమిటెడ్గా మాత్రమే ఇంట్లో వరకు కొంతమంది పేషెంట్ ఉంటారు మాకు మాన్యువల్గా చిలికింది కావాలంటారు వాళ్ళ కోసం మాన్యువల్గా చిలికిస్తాం ఓకే కానీ జనరల్గా అయితే మిషన్ ద్వారానే చేస్తాం ఓకే మరి ఇప్పుడు ఎప్పుడు తెలుస్తుంది మనకి ఇది అయిందని నూరుగు అయితే బాగా వచ్చేసింది మామూలుగా చూస్తే ఇప్పుడు కొంచెం ఇవి ఉన్నాయి కదండి ఇదంతా ప్లేన్ అయిపోతుంది ప్లేన్ అయిపోయిన తర్వాత మనకు అది అందులో వాటర్ వేసుకొని చిలకం ఓకే ఇది కూడా సమయం తీసుకుంటుంది దాదాపు 40 నిమిషాలు అంటే సమయం పడుతుంది 40 నిమిషాలు సమయం తీసుకుంటుంది అంట మిషన్ వేసిన తర్వాత కూడా 40 నిమిషాలు అవును ఓకే అంటే తొందరగా హై స్పీడ్ మిషనరీ కాదు ఇది ఎందుకంటే లో ఆర్పిఎంలో తిరుగుతుంది అదే మనకు ఇబ్బంది ఏమి ఉండదు మరి లో ఆర్పిఎంలోనే చేయాలంటారా లో ఆర్పిఎంలో చేయాలి మరి ఇప్పుడు ఈ ప్రొసీజర్ అవడానికి కూడా 40 నిమిషాలు పడుతుందంట మిషన్లో వేస్తే ఏదో ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటాం కానీ అలా కాదు నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి బాగా ఓపిక ఉండాలి చాలా ప్యూర్గా భలే ఉందండి కోవలాగా ఎంతం చాలా బాగుంది దీని మళ్ళీ మనము అంటే ఎక్కువ రోజులు ఇప్పుడు చాలా కావాలనుకున్నప్పుడు మజ్జిగలో నిల్వ చేసుకుంటాం అన్నమాట అంటే ఇది తాజా మజ్జిగ కదా మనం మళ్ళీ వెన్న చేసిన తర్వాత మళ్ళీ ఈ మజ్జిగని తీసేసి వేరే మజ్జిగలో వెన్న దాస్తాం మళ్ళీ మళ్ళీ మరుసటి రోజు అట్లా దాచుకొని ఒకేసారి ఎక్కువ చేసుకోవచ్చు కాయడం కోసం మరి ఇంత మొత్తంలో ఉన్న మజ్జిగని ఏం చేస్తారు మనం ఆవులకు ఇస్తాం మళ్ళీ ప్రకృతి రైతులు వాళ్ళు తీసుకెళ్తారు మనం కూడా ఆవులకు ఉన్న ఏదైతే ఆవులకు గడ్డి ఉందో దానికి ఇస్తాం మనం కూరగాయలు పండిస్తాం కదా వాటికి కూడా స్ప్రే చేస్తారు స్ప్రే పట్టిన మజ్జిగ అవును ఓకే అండి సరే మనం వెన్నతో ఇక నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దామా నెక్స్ట్ ఏం చేయాలి అసలు నెక్స్ట్ వెన్నని కాయడం ఓకే డన్ మరి వెళ్దాం పద నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు నమస్తే అండి మరిజ గారు నమస్తే నమస్తే ఇది మన ఫామ్ లో వండిన సోరకాయ దేశీ సోరకాయ అమ్మ బాబో ఇంత వెయిట్ ఉన్నాయంటి చాలింది అనుకుంటారు ఇప్పుడు లేకపోతే ఇంకా ఇంకా కొద్ది పెరుగుతుంది అసలు మీరు వచ్చిన ఆనందం కంటే కూడా వీటి వెయిట్ ఎక్కువ ఉంది వీటి వెయిట్ ఎక్కువ ఉంది అంటే దీన్ని ఒకటి స్వీట్ చేద్దామని సోరకాయ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటది స్వీట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ గా ఈ సొరకాయ స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు అది కూడా ఆర్గానిక్ గా పండించిన సొరకాయ ఇది సో అది ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ టేస్ట్ ఇవన్నీ కూడా నేను చెప్పిస్తాను నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను పండగ వాతావరణం ఇప్పుడు ఫుల్ అయిందండి థ్యాంక్యూ సో మచ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మరి మరి ఈ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాము మనిషి గారు మీరే చేస్తారా నేను కూడా వస్తా సో ఇప్పుడు మనం వెన్న నుంచి నెయ్యిని ప్రిపేర్ చేయబోతున్నాం అంతేనా సో అందుకోసం ఇదంతా సో నేను పెట్టేస్తా ఇదేంటి ఎంత హెవీగా ఉందండి ఎందుకు ఇది ఎంత హెవీగా ఉంది అది ఇత్తడి పాత్ర దాని గురించి మా అన్న చెప్తారు ఇది వచ్చేసి 200 సంవత్సరాల పాతది ఇది వెయిట్ వచ్చేసి 13 కిలోలు జస్ట్ 13 కేజీ 13 కేజీ జిమ్ లో ఎత్తుతున్నా కానీ ఇక్కడ ఎత్తలేకపోతున్నాను ఎందుకో అర్థం కావట్లేదు అంటే ఈ 13 కిలోలు ఎందుకు అంటే ఎప్పుడైతే ఇది దళసరిగా అంటే థిక్నెస్ ఎంత ఎక్కువ ఉంటే అంత శ్రేష్టమైన నెయ్యి వస్తుంది థిక్నెస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఓవరాల్గా మొత్తం గిన్నంతా హీట్ అవుతుంది టాప్ టు బాటమ్ ఒక్కటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది ఆ థిక్నెస్ వల్ల లేదు మీరు పల్స ఉందనుకోండి డైరెక్ట్ కిందనే దాని హీట్ అంతా కిందనే వస్తుంది అన్నట్టు దానివల్ల మాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకు హీట్ అనేది ఈక్వల్ ఉండాలి మనం చేత్తోనే వేయాలంటారా
ఎందుకండి అలాగా అంటే గట్టితో వేయొచ్చు కదా మనము దీని శుభ్రంగా ఉండడానికి నీళ్ళల్లో కడుగుతాము ఇప్పుడు అన్ని నీళ్ళు ఉంటాయి చూడండి ఇదంతా వెన్న కాదు నిండా ఇక్కడ వరకు నిండా నీళ్ళే ఉన్నాయి నీళ్ళల్లో అంటే వెన్న పులుపు వస్తుంది కదా అది రాకుండా శుభ్రంగా నీళ్ళల్లో కడుగుతాము కడిగిన తర్వాత వెన్నని కూడా నీళ్ళల్లో కడిగి మనము ఎందుకంటే ఒకేసారి మనకి ఇన్ని కిలోలు రాదు కదా సో మధ్యలో నిలువ ఉంచుతాం మనము వెన్నని జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాదాపు ఒక 30% మా ఇంట్లో ఎలా చేస్తారంటే జనరల్లీ పాలు మీద నెయ్యి తీసి మిగడ తీసి సారీ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి 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 ఎక్కువగా స్టోర్ అయిన తర్వాత నెయ్యి చేస్తారు కానీ ఇక్కడ ఈ ప్రొసీజర్ నాకు కొత్తగా అనిపిస్తుంది అది కొత్తగా ఇది కొత్తగా అర్థం వాస్తవానికి నెయ్యి చేసే విధానమే ఇది అంటే మన పూర్వం నుంచి వచ్చేది ట్రెడిషనల్ అంటారు కదా ఇదే అనమాట మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చేసిందంతా అది విషము చెడు కొలెస్ట్రాల్ అంటారు కదా అదంతా విషంతో సమానం చెడు కొలెస్ట్రాల్ అది ఎవరైనా సరే వెన్న తినకపోయినా నెయ్యి తినకపోయినా పర్వాలేదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టింది మాత్రం ఆ మీగడ ఏదో తీసి దాన్ని వారం రోజులు ఉంచి ఒకసారి జమ చేసి వేడి చేస్తారు అసలు చాలా ప్రమాదకరం అది అసలు వాడనే వద్ద అది నెయ్యి కావాలనుకున్నప్పుడు మీరు నిజంగా నెయ్యి మాకు మా కళ్ళ ముందే కావాలి ఇప్పుడు ఎవరు నమ్మరు కొందరు ప్రత్యేకంగా ఉంటారు అంటే అంత బయట మోసం జరుగుతుంది కాబట్టి అంత మోసమే అనుకున్న వాళ్ళకు మేము ఇదే చెప్తాము మీరు రండి మీ ముందు పాలు తీస్తాము దేశీయ ఆవులు మీ ముందే మేసి వస్తాయి మీ ముందే పాలు తీస్తాము మీ ముందు వేడి చేస్తాము మీ ముందే పెరుగు చేస్తాము మీరు ఇక్కడే ఉండండి ఉండడానికి కూడా అవకాశం ఉంది మరోసారి రోజు ఉదయం వెన్న తీస్తాము వెన్న తీసుకొని వెళ్ళిపోండి మీ ఇంట్లో కాసుకోండి ఇంకా అంతకన్నా ఏముంది కదా అంతగా ఇస్తాము మేము దానిలో ఎందుకంటే ఎక్కువ నీరు శాతమే ఉంటుంది కదా మనం కడిగినాము కడిగింది కూడా దాంట్లో వచ్చేసింది మరి ఇట్లాగా మనం గరిటెతో కలుపుతూ ఉండాలా అండి ఇది కూడా కొంగు రాకుండా చూసుకోవాలి కొంగు వస్తుంది మాడిపోకుండా కూడా ఉంటుంది మీరు టేస్ట్ చేయండి ఎలా ఉంది చెప్పండి అలా తిన్నట్టు లేదు నాకు ఇంత కొంచెం ఇస్తే ఎలా సరిపోతుంది అనుకున్నారు నాకు ఏదో కొంచెం ఇట్లా ఇచ్చారు నోట్లోకి వెళ్ళే లోపే అది ఏంటో ఫీల్ అయ్యే లోపే లోపలికి వెళ్ళిపోయింది ఎంత బాగుందంటే మృదువుగా అలా లోపలికి కరిగిపోతుందండి అందుకే అంటారు కదా వెన్నలాగా కరిగిపోతున్నారని వెన్న పూస వెన్నలాగా కరిగిపోతున్నారు వెన్న అంత సున్నితం ఇది చాలా సున్నితం అస్సలు అలా అలా కరిగి పోతుంది లోపలికి తెలియట్లేదు నేనైతే మంచి లంచ్ చేయబోతున్నాను ఇప్పుడు చిన్నప్పుడు చపాతీస్ మీద పెట్టించేవాళ్ళు మా మదర్ వాళ్ళు ఇది అయితే మర్చిపోలేని ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు మరి నెక్స్ట్ ప్రొసీజర్ ప్రాసెస్ మొత్తం చూద్దాం మనం మరి వెన్న కూడా మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు కదా వెన్న కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే కాస్ట్ అనేది డిపెండింగ్ అంటే ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటాయి ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారనుకోండి వాళ్ళకు కొందరికి వెన్న వాడతారు కొందరికి నెయ్యి వాడతారు అప్పుడు మేము చూసి తీసుకుంటాం అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి లేదు ఎక్కువగా మేము ఆవులకు కూడా ఏమో చేయగలుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర మనము దాణా రూపకంగా తీసుకుంటాము మామూలుగా అయితే మన పాల రేట్ వేసుకున్న 3600 రూపాయలు ఒక లీటర్కే పాల రేట్ అవుతుంది కదా అంటే మన కిలో నెయ్యి వేయాలంటే 30 లీటర్లు అన్నప్పుడు 3600 రూపాయలు మనకు పాలే అవుతుంది సో మనము అంత రేటు పెట్టలేమనుకున్న వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఇస్తాం అంటే మరీ ఇదే రేటుకు మేము అంటే మన అంత కమర్షియల్గా కాదు కదా కానీ కనీసం 4000 రూపాయల వరకు పైన అమ్ముతేనే మనకు గిట్టుబాటు అవుతుంది చాలా వరకు అది ఉడికిపోయింది బాయిల్ అయిపోయింది ఆ సౌండ్ ఎలా ఉంది తెలుసా జలపాతాలు ఆ సౌండ్ మీరు చెప్పినట్టు పౌర్ణమి రోజు అసలు ఈ నెయ్యి ప్రాసెస్లో ఉంటే ఆ సమయంలో ఉంటే ఎంత బాగుంటుందో ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది సాయంత్రము చందమామ కిరణాలు దీంట్లో పడుతుంటాయి అద్భుతంగా ఉంటుంది అయితే ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నాం ఫస్ట్ స్టేజ్ అయిపోయింది ఇది సెకండ్ స్టేజ్ తర్వాత థర్డ్ స్టేజ్ ఫోర్త్ గోల్డెన్ కలర్ అవును గోల్డెన్ కలర్ ఇప్పుడు ఈ అదంతా ఉంది కదా ఆ వైట్ అంతా వెళ్ళిపోతుంది వైట్ వచ్చి ఒక ఆయిల్ లాగా ఫామ్ అవుతుంది కంప్లీట్ నిండా శబ్దం వస్తుంది అన్నారు కదా ఆ శబ్దం అంతా వెళ్ళిపోయి నిశ్శబ్దం అవుతుంది అప్పుడు నెయ్యి రెడీ ఇన్ని గుర్తించాలి మనం అవును ఈ శబ్దం రాదు అయితే అయిపోయిన అప్పుడు రాదు ఫోర్త్ ప్లేస్లో ఏంటంటే ఒక్కసారి గోదావరి అనేది ఇట్లా నల్లగా కావాలి
ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ నెయ్యి అయ్యింది, బంగారు వర్ణం వస్తుంది నెయ్యిది. అప్పుడు అయ్యింది అన్నట్టు మనం దాని తర్వాత ఏం చేసుకొని దించేసుకోవాలి. దించేసుకొని వడవోసుకొని ఇంకొక పాత్రలో వేసుకొని సన్న జాలి లాంటిది పెట్టాలి. ఒకవేళ మనం మూత పెట్టినాం అనుకోండి, ఆ ఆవిరి అంటే ఆవిరి అనేది ఏంటంటే నీటి శాతం, ఆవిరి ఒకవేళ మూతకు తగిలి మళ్ళీ ఆ వాటర్ అనలబడ్డప్పుడు పాడైతుంది నెయ్యి. కాబట్టి చక్కగా పక్కకు పెట్టుకొని దాన్ని సన్న జాలి వేసిన తర్వాత ఒకవేళ రాత్రి చేసినాం అనుకోండి, పొద్దున దాన్ని మళ్ళీ ఉడగట్టుకొని భద్రపరచుకోవాలి. ఓకే, అట్లా చేసుకోవాలి. నెయ్యిలా కొంతమందికి చాలా డౌట్లు ఉంటాయి, అంటే నెయ్యి ఏ విధంగా చేసుకోవాలి అనేది. ముఖ్యంగా ఏంటంటే చాలామంది పాలు వేడి చేసిన తర్వాత మీద అది వస్తుందిగా మీగడ తీసుకొని దాన్ని నెయ్యి చేయడానికి చూస్తారు. అట్లా అట్లా కొంతమంది చేస్తారు, మిగిలిన వాళ్ళు తోడేస్తారు. తోడేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ శాతం వస్తుంది, పైనంత పేరుకుంటుంది అని చేస్తారు. అయితే అబ్సల్యూట్లీ రాంగ్. అది ఒక సహజమైన దాన్ని మనం పాడు చేసుకుంటున్నాం అన్నట్టు. నెయ్యిలు ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, ఈవెన్ మీరు పచ్చి కూరగాయలు పెట్టినా దాని వాల్యూస్ ఉండయి. అంటే అదొక శవం మాదిరి, అంటే జీవ శవం, అంటే అందులో జీవం ఉండదు, రూపం ఉంటుంది, జీవం ఉండదు, అందులో ఉన్న అమూల్యమైన పోషకాలన్నీ ఎగిరిపోతాయి. సెకండ్ పద్ధతి, మీరు వారం రోజులకు ఒకసారి ఇట్లా మామూలుగా చిలికిన మజ్జిగను మార్చుకోవాలి. ఇప్పుడు ఈ రోజు అయిన వెన్నని ఏం చేస్తామంటే రేపు వచ్చే మజ్జిగలు వేసుకుంటాం. అంటే రెండు రోజుల వెన్నను ఆ ఫ్రెష్ మజ్జిగలు వేస్తాం. అట్లా వారం రోజులు చేసుకుని నెయ్యి చేసుకుని దాచిపెట్టుకోవచ్చు. అలా ఏం కాదు, అలా చేస్తే అట్లా చేసుకుంటేనే శ్రేష్టమైన నెయ్యి. నెయ్యికి ఎక్స్పైర్డ్ డేట్ ఉండదు, మీరు 100 సంవత్సరాలైనా పాడగలరు. ఒక అద్భుతం నెయ్యి అనేది. కాకపోతే మీరు నెయ్యి కొనే దాంట్లో జాగ్రత్త పడాలి. ఇప్పుడు 500కు దొరుకుతుంది, 5000కు దొరుకుతుంది, అంటే మనం డబ్బులు ఇచ్చి రోగాలను కొనుక్కుంటున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆరోగ్యం కొనుక్కుంటున్నామా రోగాలను కొనుక్కుంటున్నామా. బాటిల్స్ మీద నీట్గా చక్కగా రాసి ఉంటుంది ఎక్స్పైరీ డేట్తో సహా ప్యూర్ ఘీ ఇది అది అని చెప్పి రాసి ఉంటుంది. మరి 1000 రూపీస్కే మంచి ప్యూర్ ఘీ కొనేస్తున్నాం అని ఫీల్ అయిపోతున్నాం మేము. సో అది కూడా ప్యూర్ కాదైతే కాదు కాదు. అంటే మీరు ఉట్టి నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు అంతవరకే. అంటే ఇప్పుడు మీరు ఇట్లాంటి, ఇప్పుడు మా తమ్ముడు గారు ఉన్నాడు అనుకోండి, ఇతని దగ్గర కొనుక్కోండి, ట్యాలీ చేయండి ఆ నెయ్యి ఈ నెయ్యి ఎట్లా ఉంటుంది. అంటే మీరు కావాలంటే ఆయన మీరు ష్యూరిటీ కూడా ఇస్తున్నాడు, వెన్న తీసుకుపోయి నెయ్యి చేయండి. అట్లా ఎవరు ఓపెన్ ఛాలెంజ్ ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళకు బిజినెస్ కావాలి. కానీ ఒక నాణ్యత క్వాంటిటీ పరంగా చూస్తే అంత కరెక్ట్ ఉండదు. పెట్టిన డబ్బుకు సమతూకంగా ఉండాలి విలువలు కూడా, అంటే ఆరోగ్యరీత్యా కూడా. మరి ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, గిట్టుబాటు ఏ విధంగా ఉంటుంది? అదే గిట్టుబాటు లాస్ట్లోకి వెళ్తున్నాడు పాపం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ దాన పెట్టాలి, సపరేటు గడ్డి, మళ్ళీ లేబర్ కాస్టు ఎన్ని, కనీసం 1 లక్ష పైన అవుతుంది. వచ్చేది 95,000, అది కూడా గ్యారంటీ లేదు. దాని మనం డ్రాప్ అయిపోతుంది 6 మంత్స్ తర్వాత. మళ్ళీ ఇవి అట్లనే పెట్టి మళ్ళీ ఇంకో వేరే దాన్ని కొనాలి, మళ్ళీ 2-3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఓసారి నాకు నిద్ర కూడా పెట్టదు, 2 గంటలకు అట్లా నిద్రపోవడం. అంటే ఒక మంచి వ్యవస్థ, ఒక మంచి సంపదను కాపాడే వాళ్ళు ఎందుకు కష్టపడాలి, ఎవరి గురించి కష్టపడాలి? మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ అండి. ఇన్ని చెప్తున్నారు దీని వెనక మీరు ఇంత శ్రమ చేస్తున్నారని, ఎందుకు చేస్తున్నారు అసలు? ఇంత కష్టం ఉన్నా నష్టాలు భరిస్తూ ఇంత కష్టాన్ని హ్యాపీగా తీసుకుంటున్నారు ఎందుకు అంటే ఏంటి మీ సమాధానం? రేపు పిల్లలకు ఫోటోలు చూపించొద్దని, డైరెక్ట్ చూపించాలి, లేకపోతే మీరు ఫోటోలనే చూపించాలి వీటిని. గోరక్షణ, దేశ రక్షణ, ఆరోగ్య రక్షణ, ప్రతిదీ ఉంది అందులో. గోవు లేకపోతే లేదు, భారతదేశం చరిత్ర లేదు గోవు లేకపోతే. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఇళ్ళల్లో షోకేస్లో గోవును పెట్టుకోవడము, అది ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్ళి ఇంత తీయడం సరిపోదండి, దానివల్ల సస్టైన్ కాదు. ఇక్కడ చూడండి, ప్రతి గోవు స్వేచ్ఛగా తిరుగుతుంది 8 ఎకరాలు. అవును, అందుకనే మేము రక్షిస్తాం. మాకు ఎంతనని కానివ్వండి, దీన్ని మాత్రం వదలమంటాడు. పండగ రోజు ఏబిఎన్ ప్రేక్షకులకి ఒక నిజమైన పండగ ఇది. ఎస్, జైపాల్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీగా ఉంటూ మీ శ్రమని మేము దగ్గరించి చూసాం కాబట్టి మాకు తెలుసు. అది ఒక రోజు మీరు టైం కేటాయించారంటే మీరు ఎన్ని పండ్లు వదులుకొని వచ్చారో అనేది మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. చూసారు కదా, జైపాల్ రెడ్డి గారి గో నిలయంలో ప్రత్యక్షంగా పాలు పితికి నెయ్యి ప్రిపరేషన్ అంతా కూడా దగ్గరుండి చూసాము. సో మీ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి వ్యవసాయం ఎట్ ఆర్గానిక్. నమస్తే.